మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళకారుడు మా శ్రీనివాసుడు. హే గైస్, మును పెన్నడి లేని విధంగా మొట్టమొదటిసారిగా ఫ్రీఫైర్లో కబడ్డీ పోటీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, అండ్ ఫుల్గా అంటే ఫుల్గా మీకు నచ్చేస్తుంది. అండ్ మెయిన్గా మనకి కబడ్డీ ఆడాలంటే మనమైతే ఒక కోట్ కట్టాలి, కబడ్డీ కోట్ కాబట్టి. సో మన ఫ్రీఫైర్లో కబడ్డీ కోట్ ఎలా కడుతున్నాము అని అంటే ల్యాండ్ మైన్స్ యూజ్ చేసి కబడ్డీ కోట్ అయితే కొడుతున్నాం అనమాట, ఓకేనా. అండ్ గైస్, ఈ వీడియో చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అని చెప్పుకోవచ్చు. 2-3 రూమ్స్ అయితే వేస్ట్ అయిపోయినాయి, సో చాలా టైం వేస్ట్ అయిపోయింది. అయినా సరే మీకు ఎంటర్టైన్మెంట్ కోసం మళ్ళీ మన సపోర్టర్స్ అయితే వచ్చారనమాట. సో వాళ్ళ కోసమైనా ఒక లైక్ అయితే వేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మీరు ఆటోమేటిక్గా ఫుల్ వీడియో చూసేసి లైక్ చేసేస్తే ఆటోమేటిక్గా వేరే పీపుల్స్ కూడా చూస్తారు. సో మాకు మంచి మోటివేషన్ వస్తుంది అనమాట మీ దగ్గర నుంచి, ఓకేనా. సో ఇది మ్యాటరు. అండ్ నేను కోట్ అయితే కట్టేస్తున్నాను అనమాట ల్యాండ్ మ్యాన్స్తో. అండ్ ఓ టోటల్గా నేనే కొట్టేస్తే మళ్ళీ నిలబడడానికి ఛాన్స్ ఉండదు. వెయిట్. ఈ లైన్ నేను కాల్ చేసి మా టీమ్మేట్కి ఇవ్వమని చెప్పాలి. అండ్ గైస్ చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మ్యాచ్. సో కోర్ట్ వచ్చేసి కబడ్డీలో మనం కోర్ట్ కట్టాలి కాబట్టి, సో ఫ్రీఫైర్లో ల్యాండ్ మ్యాన్స్తో కోర్ట్ కట్టేస్తున్నాను. అండ్ కూతకి వెళ్ళాలి కదా, సో కూతకి ఎలా వెళ్ళాలో కూడా అది కూడా చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే ఇది కాల్ చేద్దాం, ఎందుకంటే సో ఈ లైన్ మీద మళ్ళీ నిలబడితే నేను వాళ్ళని స్పెక్టే వాళ్ళని చూసి చూపించాలి కదా వాళ్ళు ఎలా ఆడుతున్నారు అనేది. నేను ఆ ప్లేస్లో నిలబడాలి, మళ్ళీ ఆ ల్యాండ్ మ్యాన్లో నేనే పడి చచ్చిపోతాను. సో అందుకోసమే మొత్తం కాల్ చేసేసి ఆ ఒక్కలైన నా టీమ్మేట్ని పెట్టమని చెప్పేస్తాను, అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. వన్ సెకండ్, ఇంకా కొంచెం కాల్ చేస్తే మనకే కొంచెం సేఫ్. సో ల్యాండ్ మ్యాన్ ఇచ్చేసాను. ఓకే, 125కి ల్యాండ్ మ్యాన్ ఇచ్చేసాను. ల్యాండ్ మ్యాన్ తీసేసుకో బాబు. ఓకే, తీసేసుకున్నావా? రైట్. నాకు పింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు, చూసారా? పైన అబ్జర్వ్ చేశారా? చూడండి. యా ఓకే, ఇక పెట్టేశాడు మనోడు. ఓకే, ఇతను మనం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఓకే, రైట్. సగం కోర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా మధ్యలో ఒక లైన్ అయితే కావాలి మనకి. సో మధ్యలో లైన్ అయితే కావాలి. అండ్ ఈ ల్యాండ్ మైన్సే మన ప్లేయర్స్కి ఇది ఏమంటారు, లైన్ అంటారు కదా. సో లైన్ దాటితే అవుట్ అవుట్ అంటారు కదా. సో ఇంతలో అవుట్లో ఉండవు, డైరెక్ట్గా ల్యాండ్ మైన్ మీద పడిపోతే నాక్డౌన్ అయిపోవడాలా ఉంటే. ఓకేనా, చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు. మజా ఆగాయా? మీకు కూడా ఫుల్ మజా వస్తుంది. అండ్ ఇంకో టీమ్మేట్కి ల్యాండ్ మైన్ తీసేసుకుంటాడు అతను కూడా, అతను మధ్యలో కట్టేస్తాడు. అండ్ ఎవరికి చెప్దాం, విజయ్ తీసుకుంటారు లాగండి. సో టోటల్గా 12 మెంబర్స్ అయితే ఈ రూమ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మీ అందరికైతే హార్ట్లీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ డర్లింగ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఎంతసేపు కడతావు బాబు నువ్వు? త్వరగా నువ్వు కట్టేస్తే మధ్యలో ఇంకో లైన్ కట్టాలి. ఓ బాబో, తీసుకో, ఒక ల్యాండ్ మ్యాన్ తీసుకో. ఓకే, రైట్. ల్యాండ్ మ్యాన్ తీసుకున్నావు కదా. ఓకే, నేను నీకు చూపిస్తాను ఎలా పెట్టాలి లైన్ అనేది. యాస్టీస్గా వచ్చాయి. సో ఇదిగో, ఇలా స్ట్రైట్గా ఇదే ఫార్ములా పెట్టుకుంటా, ఒక లైన్ పెట్టుకుంటూ వెళ్ళిపో. యా ఓకే, టోటల్గా కబడ్డీ కోట్ రెడీ అయిపోయింది గాయస్. చూడండి, కబడ్డీ కోట్ అయితే రెడీ అయిపోయింది. సో మన వాళ్ళు అయితే రెడీ చేసేసరే ఇక కొట్టుకోవడమే లేట్ అనమాట. అండ్ మధ్యలో లైన్ బారుగా ఉంది, బట్ ఇవి మనం పెట్టిన ల్యాండ్ మ్యాన్స్ మన 2 టీమ్స్కి ఇది ఎనిమిస్ పెట్టినట్టనమాట అవుతుంది కదా. సో దాని మీదకి వెళ్ళిపోతే వాళ్ళు చచ్చిపోతారు. సో అందుకే మధ్యలో ప్లేయర్స్ వెళ్ళే వరకు ఒక కొన్ని ల్యాండ్ మ్యాన్స్ అయితే తీసేద్దాం, ఎందుకంటే సో వాళ్ళు నాక్డౌన్ అవ్వకూడదు కదా. సో అందుకోసమే వాళ్ళ వరకు గ్యాప్ ఇచ్చేద్దాం. అండ్ పాయింట్స్ వైజ్గా ఎట్లా అంటే, అండ్ పాయింట్స్ వైజ్గా చెప్పే ముందు అసలు కూతకి ఎలా వెళ్తారంటే, సో యూతల అంటే ఫస్ట్ టీం వచ్చేసి మనకు విలన్ టీము, సెకండ్ టీం వచ్చేసి వెంకీ టీం అనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉన్నది మన వెంకీ టీం, అది విలన్ టీము. అందులో మన రాకీ, చింటూ, శ్రీవాత్స విలన్ ఉన్నారు. అండ్ వెంకీ టీంలో లెఫ్ట్ సైడ్ టీము, అందులో విలన్ 005, 006 అండ్ 002 వాళ్ళందరూ ఉన్నారనమాట. అండ్ ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఎవరు వెళ్తారో చూద్దాం. సో ఒక్కళ్ళు వెళ్ళి వాళ్ళతో ఫిస్ట్ ఫైట్ చేస్తారనమాట, అదే కూత, ఓకేనా. సో ఇందులో నుంచి ఒక టీం, ఒక ప్లేయర్ వెళ్ళేసి ఆపోజిట్ టీంతో ఫిస్ట్ ఫైట్ చేస్తూ ఉంటాడు. సో ఎవరైనా కిల్ చేసేస్తే వాళ్ళకు పాయింట్ వస్తుంది, లేకపోతే లేదనమాట, ఓకేనా. అండ్ ఇంకా రెడీ అయిపోయారు ప్లేయర్స్, సిద్ధంగా ఉన్నారు. ముందు ఎవరు వెళ్తారో చూద్దాం. మనోడు ఇంకా గ్యాప్లలో ల్యాండ్ మైన్స్ పెట్టేస్తున్నాడు విజయ్. ఓకే. సో రాకీ రెడీ అయిపోతున్నాడు. అయ్యా, నేను వచ్చేస్తున్నాను అనుకుంటూ ఇమోట్స్ వేస్తున్నాడు. టొటం జోన్ కూడా వచ్చేస్తుంది. త్వరగా పోవాలి సామే, సాల్లే వెళ్ళవయ్యా సామే, కాటరే బాబాయ్. ఇంకొన్ని ల్యాండ్ మైన్స్ తీసేద్దాం వాళ్ళ సేఫ్టీ కోసం, లేకపోతే నాకైపోతూ ఉంటారు ఊకే. చూడడానికి మనకు ఫన్నీగా ఉంటుంది కానీ వాళ్ళకి కొంచెం డిస్టర్బ్ ఉంటుంది. యా రాకీ రెడీ అయిపోయాడు.
మన రాకీ వెళ్తున్నాడు. కబడ్డీ కబడ్డీ కబడ్డీ, రాకీ రాకీ రాకీ, రావాలి రావాలి రాకీ, కమన్ గమన్. ఎంతసేపు వెళ్ళాలమ్మా, కోర్టుకు వెళ్ళాలమ్మా, కూతకు వెళ్ళాలమ్మా. ఓ ఒకళ్ళు నాకైపోయారు, నాకు సంబంధం లేదు. సో అప్పుడే కూతకు వచ్చాడు, ఇతను కూతకు వచ్చాడు వెంకీ టీంలో నుంచి. నాక్డౌన్ చేసేస్తే పాయింట్ ఏముండదు, కిల్ చేసేయాలి. ఈ లోపల టీమేట్స్ వచ్చి రివైవ్ ఇస్తారు, అండ్ రివైవ్ చేస్తుంటే కొట్టకూడదు, అది రూల్ అనమాట. అండ్ రాకీ రెడీ అయిపోయాడు, కూతకి వెళ్తున్నాడు చూడండి. కబడ్డీ 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 కబడ్డీ, నా పేరు రాకే చెట్టు కింద కాకే, నా పేరు రాకే చెట్టు కింద కాకే. ఓరు నాయన ముగ్గురు నాక్డౌన్ చేశాడు, ఒక ల్యాండ్ మ్యాన్కి బలైపోయాడు. ఏ కొట్టకు కొట్టకు, మొత్తం కొట్టకు, టీం మొత్తం చచ్చిపోయింది, వదిలే 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 వదిలే. ఓరు నాయన ముగ్గురిని నాక్డౌన్ చేశాడు, బట్ చంపేస్తేనే పాయింట్ ఇక్కడ. సో అది గుర్తుపెట్టుకోవాలి, ముగ్గురు నాక్డౌన్ చేసేసాడు అనమాట. అంటే ఒకళ్ళు ల్యాండ్ మ్యాన్ మీద పడిపోయాడు, ఇద్దరు నాక్డౌన్ చేశారు. ఇప్పుడు వీళ్ళ టీం వెంకీ టీంలో నుంచి ఒకళ్ళు వెళ్ళాలి కూతకి. సో ఇందులో నుంచి ఎవరు వెళ్తారో చూద్దాం. సో చూద్దాం, ఆగండి. మనల్ని కొట్టేస్తారు, అసలు కసి మీద ఉన్నారు వెంకీ చింట్, ఇది మన రాకీ చింటూ వాళ్ళని వాళ్ళు కసిగసిగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్తారు కూతకి. కబడ్డీ 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 పడుకోబెట్టారు. రివైవ్ విషయంలో పోయి కొట్టేశారు, రివైవ్ విషయంలో పోయి కొట్టేశారు. ఫస్ట్ పాయింట్ వచ్చింది మన విలన్ టీం వాళ్ళకి. వెంకీ టీంలో వన్ మెంబర్ వన్ ప్లేయర్ అయితే చనిపోయాడు, వన్ పాయింట్ అయితే వచ్చింది. ఇప్పుడు మన విలన్ వెళ్తున్నాడు. ఏ సరే వజ్జ కబడ్డీ 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 కబడ్డీ. ఏమైంది, డెడ్ లైన్ దొక్కే సెట్ చేసావా, వెస్ట్ తీసేస్తావా, ఓకే ఓకే మళ్ళీ వెళ్ళు. అరే ల్యాండ్ మ్యాన్స్ మీద డ్యామేజ్ వచ్చింది, ఫుల్ డ్యామేజ్. ఓ ఈసారి వచ్చాడు, రివైవ్ ఇవ్వడానికి వచ్చాడు, కొట్టకూడదు, రూల్స్ అతిక్రమించి ఆడకూడదు అయ్యా. తూచి తొండాట ఆగండి, ఇప్పుడు మీరే ఒకళ్ళు రావాలి. ఇప్పుడు విలన్ వచ్చాడు కాబట్టి ఇప్పుడు మీరే ఒకళ్ళు రావాలి. బట్ మన రాకీ వెళ్తున్నాడు ఏంటి, మళ్ళీ ఇందులో రూల్స్ ఉండవు, కొట్టుడే రాకీ పడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చేస్తున్నారు, గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. కబడ్డీ 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 కబడ్డీ, అర్రే కొట్టేస్తున్నారు విలన్ టీం వాళ్ళు. వెంకీ టీం వాళ్ళు అర్రే ఫస్ట్ పాయింట్ రాకీని కొట్టేశారు. వాట్సన్ అర్రే 4 పాయింట్స్ కొట్టేశారు మన వెంకీ టీం వాళ్ళు, 4 పాయింట్స్. సో ఫస్ట్ టీంలో వీళ్ళు ఉన్నారు, సెకండ్ టీం మనం దిగుతాం అనమాట బరిలోకి. సో గాయస్ ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి, అండ్ అలానే ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఎంజాయ్ యాప్ లింక్ ఇచ్చాను, సో అది కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మన టీమ్మేట్ డౌన్ అయిపోయాడు అతనే కాబట్టి, డెడ్ లైన్ పెట్టేసింది మిడిల్ లైను. అండ్ ఇప్పుడు మనం వర్సెస్ వెంకీ టీం అనమాట, కొట్టేసుకుందాం ఆగండి. సో మా టీంలో ఫస్ట్ ఒకళ్ళు రైడ్కి వెళ్తారు. వెళ్ళు విజయ్. ఏయ్ ప్యాన్తో కొడుతున్నాడు, మాకు రూల్స్ ఉండవు, మా ఇష్టం వచ్చినట్టు ఆడతాం, ఆర్గనైజేషన్ మాదే కాబట్టి అన్నట్లు కొట్టాడు ఇది విజయ్. అర్రే ల్యాండ్ మ్యాన్కి ఒకళ్ళు బల్లి, అర్రే మా టీమ్మేట్ని కొట్టేశారే, చంపేస్తున్నారు. అర్రే ఇంకొక పాయింట్ వచ్చేసింది వెంకీ టీం వాళ్ళకి. అండ్ ఇప్పుడు వాళ్ళే రావాలి రైడ్కి, వాళ్ళే రావాలి. రెండు వెయిటింగ్ వెయిటింగ్, గుద్దేస్తాం, గుద్దుకు చంపుతారండి, మామూలుగా ఉండదు. రండి బబ్బు రండి. హే గైస్ ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి, సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్. వచ్చేస్తున్నాడు మన బ్రో వచ్చేసాడు. అరే ప్యాన్తో కొడుతున్నాడు, తొండి అరే తొండి ఆట ఆడద్దు ప్యాన్తో కొడుతున్నారు. అరే ఏందయ్యా ఇది, అయ్యి మరీ నేను ఒప్పుకోని ఇది అసలు ల్యాండ్. అరే మెడికేట్ వేసుకుంటుండే వచ్చి కొట్టేసాడు, మొత్తానికి మేమే విన్నాను, మేమే వండాను, తొండి చేశారు, ఓడిపోయారు, ఎలిమినేట్ అయిపోయారు. సో గైస్ ఇది వీడియో, సో ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తాను మీకోసం, ఓకేనా. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి, ఓకేనా డార్లింగ్. సో కింద వింజాగోల్డ్ యాప్ ఇచ్చాను, ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో మీరు ఇచ్చే లైక్ చాలా ఇంపార్టెంట్ గైస్, సో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, ఓకేనా డార్లింగ్స్. బై బై, సీ యూ లేటర్. హే గాయ్, సో ఇప్పటి నుంచైనా మీ ఫ్రెండ్స్ని ఫ్రీ డైమండ్స్ అడగడం మానేయండి. ఫ్రీ డైమండ్స్ ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకోండి, ఓకేనా. మీకోసం నాది ఒక చిన్న హెల్ప్ అనమాట. కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ ఇచ్చాను, అది వచ్చేసి వింజో గోల్డ్ అనమాట. ఇందులో అయితే చాలా అంటే చాలా జెన్యున్గా రియల్ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో చాలా అంటే చాలా గేమ్స్ ఉంటాయి, అండ్ ఈ గేమ్స్ ఆడడం వల్ల మీకు రియల్గా అయితే మనీ వస్తాయి అనమాట. అండ్ ఇంకోటి మెయిన్గా ఎవరెవరికైతే బ్యాంక్ అకౌంట్ ఫోన్పే గూగుల్ పే లేదో, అండ్ అలాంటి వాళ్ళందరి కోసం వింజో గోల్డ్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎర్నింగ్ రియల్ మనీ అనమాట. అండ్ ఇందులో మనకి ఫ్రీ ఫైర్ గేమ్ కూడా ఉంటుంది, ఇందులో టోర్నమెంట్స్ ఉంటాయి. ఈ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేస్తే సో మీకు ఎవరి కిలికి 30 రూపీస్ అది వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ ఎన్ని చేసిన మనీతో మీరు డైరెక్ట్గా విండో స్టోర్ అని ఉంటుంది, విండో స్టోర్ నుంచి మీరు ఇక్కడ నుంచి ఫ్రీ ఫైర్ డైమండ్స్ కొనుక్కోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి డైమండ్స్ పర్చేజ్ చేస్తే మీకు 30% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో బంపర్ ఆఫర్ మీద బంపర్ ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట విండోగోల్లో. సో ఇంకెవరు ఇంకెందుకు ఆలస్యం, సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, సో వెంటనే ఇన్స్టాల్ చేసుకొని రియల్ మనీ ఎర్న్ చేయండి, ఫ్రీ డైమండ్స్ అయితే పొందండి అనమాట. అండ్ మీరు రిఫర్ చేయడం ద్వారా కూడా సో మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట, ఓకేనా గైస్. సో పక్క వాళ్ళని డైమండ్స్ కూడా మానేయండి, సొంతంగా డైమండ్స్ ఫ్రీగా ఎర్న్ చేసుకొని ఫ్రీగా డైమండ్స్ అయితే కొనుక్కోండి అనమాట, ఓకేనా. సో బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ దిస్ విండో యాప్.